ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించాలంటే నమ్మలేకుంటున్నాను. అమ్మాడ్ క్రియేషన్స్ లో మాతో సినిమా చేశాము. అశ్వత్థామ ప్రొడ్యూసింగ్ చేశారు కాస్ట్యూమ్ కృష్ణ గారు. ఆయన కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు రాలేకపోయారు. ఆయన తరపున కృష్ణ కుటుంబానికి వాళ్ళ కుటుంబాలందరికీ సానుభూతి తెలియపరుస్తున్నాను. అమ్మాడ్స్ సినిమా చేశాను, త్వరలో మళ్ళీ చేద్దామనుకునే లోపు ఇలా విషాదం జరిగినందుకు చింతిస్తున్నాము. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి ప్రళయ సానుభూతి తెలియపరుస్తున్నాము. మన సాహసాల సామ్రాట్ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇవాళ మరణించడం తీవ్రమైన లోటు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మొదటి తరం వాళ్ళు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, తర్వాత కృష్ణ గారు, వీళ్ళందరూ మనకు దూరం అయిపోయారు. ఇక ఆ తరం నటులు ఎవరు లేరు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయనతో రెండు సినిమాలు తీసాం, సిబిఐ ఆఫీసర్ అండ్ 24 అవర్స్ అనే రెండు సినిమాలు తీయడం జరిగింది. రెగ్యులర్గా ఆయన కలుస్తూ ఉంటాను. ఎప్పుడు కలిసినా ఎలా ఉన్నావు సశాన, ఏం చేస్తున్నావు, ఏ సినిమా చేస్తున్నావు అని అడిగేంత గొప్ప మనసున్న మనిషి ఆయన. ఆయన లేకపోవడం అనేది చెంత దురదృష్టకరం. ఏమైనా ఆయన ఆత్మశాంతి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మలక్పేట శైలజ నా పేరు. సో ఈరోజు ఎంతో బాధాకర విషయం. సూపర్ స్టార్ కృష్ణ గారు అకాల మరణం చెందారు. ఇప్పుడు భగవంతుడు ఆయనకి మంచి కుటుంబం అంతా ఇచ్చారు. సో మనం కూడా ఇలా లాస్ అయిపోయాం. ఆయన ఇలా పోవడం, స్టార్ అనే పేరు వెలిగారు ఆయన. అసలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ అనేది వాళ్ళ పేర్లతోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి గొప్ప మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మనకి అరుదు. ఇలాంటి వాళ్ళు వస్తారా అని. కానీ ఏదేమైనా ఇండస్ట్రీ చాలా లాస్ అయిందండి. అతిరథ మహారథులు వీళ్ళు. అసలు వీళ్ళున్న బాటలో మాలాంటి వాళ్ళు కూడా మేము అడుగుపోయడం ఇండస్ట్రీలో. పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ.